శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తులసి కోట ఉంచే ప్రదేశంలో ఎలాంటి పవిత్రత కనిపించాలి, అలాగే తులసి కోట ఏ వైపున ఉంటే ఐశ్వర్యం వస్తుంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, వశీకరణ మంత్రాలు, గుప్త యంత్రతంత్ర మంత్ర రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో గృహశాంతి, లక్ష్మీశాంతి, ఆరోగ్యశాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే చెడు ప్రయోగాలతో చాలా మంది తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే, తులసి కోట అనేది తూర్పు వైపున కానీ, పశ్చిమం వైపున కానీ, దక్షిణం వైపున కానీ, ఉత్తరం వైపున కానీ నాలుగు దిక్కులా ఎటు అయినా ఉండవచ్చు. మొదటిది, ఈ నాలుగు వైపులలో తులసి కోట తూర్పు వైపునుంటే సౌభాగ్యం కలుగుతుంది, ఆడవారు ఎప్పటికీ ముత్తైదువుగా ఉంటారు. పడమర వైపు ఉంటే ధనం వస్తుంది, దక్షిణ వైపు ఉంటే మోక్షం వస్తుందట. ఉత్తర వైపు పెట్టే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీ ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడం, చదువుకోకపోవడం ఇలాంటి పనులు చేస్తుంటే మీకు ఎదురు మాట్లాడితే మీ తులసి కోట ఉత్తరం వైపు పెట్టండి. ఇప్పుడు తులసి కోట వద్ద వాతావరణం ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. మొట్టమొదటిది, మైలు వచ్చిన వారు తులసి కోటను ముట్టుకోకూడదు. మైలు వచ్చిన రోజులలో ఇతరుల చేత పూజ చేపించాలి, ఇతరుల చేత నీళ్లు పోయించాలి, కానీ మైలు వచ్చిన వారు తులసి కోటను ముట్టుకోకూడదు. రెండవది, చాలామంది ఎదుర్కొనే సమస్య, తులసి కోటలో పోసే నీరు స్వచ్ఛమైన నీరై ఉండాలి. ముందు రోజు మనం వాడిన లేదా ముందు రోజు మనం పక్కన పెట్టిన నీరు మాత్రం తులసి కోటలో ఎట్టి పరిస్థితుల్లో పోయకూడదు. పళ్ళు తోవుకోవడం లేదా స్నానం చేయకుండా తులసి కోటని ముట్టుకోకూడదు. మహిళలు తల దూకునేటప్పుడు తులసి కోట వద్ద దూకోకూడదు. ఎన్ని వెంట్రుకలు పడితే అన్ని సంవత్సరాలు మీరు అనారోగ్యంగా ఉంటారు. తులసి అనేది ఒక బెస్ట్ పాజిటివ్ ఎనర్జీ. అది నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అందుకోసమే పూర్వం నుండి ఇప్పటి వరకు ప్రతి ఇంట్లో తులసి కోట ఉంటుంది.